దేవుడు తన వాళ్ళని ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. మనిషి తాను చేసిన పాపాలకు ఎప్పుడు మాయమవుతుందో తెలియదు. తెలియని రెండు విషయాలు ఇవి. దేవుడు తనకిష్టులైన వారిని ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. లోకంలో మనిషి దేవుని కొరకు బ్రతకని వాళ్ళు. ఎప్పుడు అంతమైపోతారో తెలీదు. వాళ్ళు వెళ్ళేది నిత్య జీవానికే, వీళ్ళు వెళ్ళేది నిత్య అగ్ని దండనకు. కనుక చావు అనేది దానికి టైం లేదు. అది దేవుని వలన కానివ్వండి, మృత్యు వల్ల కానివ్వండి, ఏదొక రోజు ఏదొక క్షణం అకస్మాత్తుగా ఇంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు మనుష్యులు అన్నాడు దేవుడు. అందుకే మీతో చెప్తాను, అనుక్షణం జాగ్రత్తగా ఉండండి అని. మాకేం పర్వాలేదు, మేము బాగున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ చావు అనేది ఏ క్షణంలో దగ్గరికి వస్తుందో మీకు తెలీదు. బాగా ఉంటారు, భోంచేస్తారు, స్నానం చేస్తారు, కూర్చుంటారు, చచ్చిపోతారు. రోజు సాగుతున్న దినచర్యలే సాగుతున్నాయని మనం అనుకుంటాం. కానీ నీకు రాసిన టైము, నువ్వు లోకాన్ని విడిచిపెట్టవలసిన టైం ఆయన రాసుకుంటాడు. ఆ క్షణంలో మనం అంతా లోకాన్ని విడిచిపెట్టాలి. ఆ రోజు ప్రార్థన కోటం పల్లె పల్లెకు వెళ్తాడు, సువార్త చేస్తాడు. ఆ పాటలు కూడా పల్లె ప్రజల కోసం పాడిన పాటలే. వాళ్ళ తండ్రి ఒక రచయిత, జాన్సన్ గారు పాటల్లో దయ్యానికి సంబంధించిన పాటలు రాశాడు వాళ్ళ అన్నగారు. కుమారుడు మాత్రం పల్లెటూళ్ళలో సువార్త కోసం పాటలు రాసి పాడతాడు. చిన్నపిల్లాడు, మన యవనస్తుల్లో ఒకడు అనుకుందాం. కన్ను మూశాడు, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కన్ను మూసిన వెంటనే దేవదూతలు కనిపిస్తే పరదేశికి వెళతావు. కన్ను మూసిన వెంటనే పాపాలు చుట్టుముడితే నిత్యాగ్ని దండనకు వెళతావు. నువ్వు కన్ను ముయ్యటంలోనూ తెలుస్తుంది అవన్నీ. చావు అంటారు దాన్ని, నిద్రపోయే కన్ను ముయ్యడం కాదు, మామూలుగా కన్ను ముయ్యడం కాదు. మృత్యుకు ముందు నువ్వు మూసే కన్ను, అలర్ట్. ప్రతి క్షణం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు గనక. రేపేమి సంభవించును మీకేమి తెలియను. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి, అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. యాకోబు 4:14. పొయ్యి మీద ఉన్న నీళ్లలో నుంచి ఆవిరి వస్తుంది, అది ఎంతోసేపు కనబడదు, మాయమైపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే చెప్పాడు దేవుడు.
నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. నేను చెప్పే ప్రతి మాట దేవుడు చెప్పే మాట. కనుక మనం మారాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, వచ్చే నెల మారుతాను, వచ్చే సంవత్సరం మారుతాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మారినంత వరకు నీ చావు ఆగదు, నీ వెంటుందది. ప్రతి ఒక్కరి చావు వాళ్లతోనే ఉందండి, మీతోనే ఉంది మీ చావు. అది ఎక్కడి నుంచో రాదు. నువ్వు జీవంలో ఉంటే నీ కూడా జీవం ఉంటుంది, నువ్వు పాపంలో ఉంటే నీ ప్రక్కన చావుంటుంది. ఎందుకంటే ఏ క్షణాన్నైనా నేను కబళించవచ్చు. నీకోసమే నా దీర్ఘ శాంతము, నీ మార్పుకై నలు ఈ సనము.